సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గాజువాకలో వాతావరణం వేడెక్కుతోంది. ఆయా పార్టీలు బలబలాలు నిరూపించుకుంటున్న తరుణంలో తెదేప వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. తాజాగా గాజువాక 66-67 వార్డులకు చెందిన వైకాపా మహిళా కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. పల్లా వెంటే ఉంటామంటూ పార్టీ కండువాలు వేసుకున్నారు. వీరందరినీ సాదరంగా ఆహ్వానించిన పల్లా మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామన్నారు. సూపర్ 6 పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. పార్టీలో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చేలా ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, గోమాడ వాసు, సింగూరు అనంత్, ఎస్కే ఆశ, పర్వీన్, కోరుకొండ పద్మ, సరోజిని తదితరులు పాల్గొన్నారు. అంతే నమస్కారం అండి. ఈరోజు మరి శ్రీమతి ఆశ వారు ఆధ్వర్యంలో మన ప్రభా గారు అలాగే వాళ్ళు మిత్రబృందం అంతా గారు కలిపి ఈరోజు మరి పార్టీలోకి రావడం జరిగిందండి. వీళ్ళంతా ముఖ్యంగా 66-67 వాటికి సంబంధించి ఇందిరా కాలనీ ఏరియాకు సంబంధించినటువంటి మహిళా సోదరి మనందరూ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వాళ్ళు ఇందులో చేరడం జరిగిందండి. వారికి అందరికీ కూడా స్వాగతం చెప్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వైసీపీ పాలన ఒక అరాచకాలు, అలాగే వారికి ఎవరికి కూడా సముచిత స్థానం ఇవ్వలేదు, వీళ్ళు ఎటువంటి ఉపయోగం కూడా వైసీపీతో లేదు వీళ్ళు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరుగుతుందండి. వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ ఖచ్చితంగా ప్రజారంజకమైనటువంటి పాలన తెలుగుదేశంతోనే సాధ్యపడుతుందని కూడా విశ్వాసం వాళ్ళు ఉంది. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే సిద్ధాంతాలకు అనుగుణంగా మేము వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మరొకమారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీలకు స్వాగతం పలుకుతున్నాం అండి.